సత్యాన్వేషణ ధర్మ సందేహాలపై పండితులు స్వామీజీలు గురువుల సమాధానాలు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు మీ ఏపీటీవీ జర్నలిస్ట్ ఛానల్లో సత్యం కోసం ధర్మం కోసం కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప్యాం భక్తేషు ప్రకటిత భౌతమే శివాభియా మస్తోక త్రిభవన త్రిభువన శివాభియాం వృద్ధి పునర్భావాభ్యమానంద స్ఫురిత అనుభవాభ్యాం నా తామందరికీ మా ఆశీస్సులు మా యొక్క పీఠం నుండి తామందరికీ ఆశీస్సులను ఆ హరిహరులు తమకు అందిస్తారు కొద్ది సంవత్సరాల క్రితం కలకటాకి ఒక అమ్మగారు వచ్చారు ఒక విదేశీయురాలు వారి పేరు వారు మతరదరిసా సంతోషం వారేం చేశారంటే రావడం రావడంతోనే వారు కోటీశ్వరుల దగ్గరికి ధనవంతుల దగ్గరికి వెళ్ళాలి రోడ్డు మీద అనాథాలుగా తిరిగేటటువంటి బాలల్ని ఆ అమ్మగారు చారదీశారు చారదీసి వారికి కావాల్సింది ఇచ్చేశారు వారికి ఏం అంటే అది ఇచ్చేశారు వారికి ఎంత దానం కావాలంటే అవి ఇచ్చేశారు అనేవి పుకార్లు వచ్చాయి ఆవిడేమ చేయలే ముందుగా వారు చేసింది ఏమిటంటే వచ్చేసిన పిల్లలందరికీ బాప్తిష్యాన్ని అనుగ్రహించారు అంటే తమ మతాన్ని ఇచ్చేశారు అంటే ఆవిడెందుకు వచ్చారు కలెక్టర్కి అనాథ బాలలను సేవించడానికి వారిని పెంచి పెద్ద చేసి వారికి కావాల్సినటువంటి ఎఫర్ట్స్ ఇవ్వడానికి ఆ మగారు అక్కడికి వచ్చారు కానీ ఆవిడ వచ్చి అక్కడికి ఏం చేశారు అక్కడికి వచ్చి మతప్రచారం చేసుకున్నారు మతప్రచారం ఎక్కడ దాకా వెళ్ళింది వ్యాటికన్ సిటీ దాకా ఇవి నడిచారు వ్యాటికన్ సిటీ దాకా ఇవి మతప్రచారం వెళ్ళింది ఎన్ని పుకార్లు పుట్టించేశారంటే ఆ సమయంలో కలకటా కలకత్తా కాళీ కలకటాలో ఉన్నటువంటి అద్భుతమైన కలకత్తా కాళీ ఆలయం ఉంది ఆలయంలో అర్చకుడికి రోగం వచ్చి రోడ్డు మీద పడ్డాడని కుటుంబస్తులు కూడా ఆయన పట్టించుకోకపోతే ఈ అమ్మగారే వెళ్ళి తన గుడిసెలో పెట్టుకుని ఆ పూజారి గారిని చక్కగా కాపాడి రోగం పోయేలా చేశారని ఆఖరిగా ఆయన ఏం చేశారంటే నువ్వే దేవత ఆ కలకత్తా కాలివి నువ్వే అని ఆవిడ కాళ్ళు పట్టుకున్నాడని ఇటువంటి చిత్ర విచిత్రమైనటువంటి అబద్ధాలు చాలా ప్రచారం చేశారు అక్కడ దాకా ఎందుకు విజయవాడ చూడండి విజయవాడలో కొన్ని కాన్వెంట్స్ ఉన్నాయి బస్సులు వెళ్తూ ఉంటాయి కాన్వెంట్స్ అంటే ఏముందండి ఎల్కేజీ వారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాము అంటే మతంలో వెళ్ళడానికి వేసేటటువంటి గింజలు అంటే లేదా తిండి ఆ బస్సులు వెళ్తున్నప్పుడు ఏం జరిగేది అంటే సడన్గా ఆ పిల్లలు లేటటువంటి బస్సు ఆగిపోయేది ఈ డ్రైవర్ అదిలాగేవాడు ఇది పీకేవాడు స్టార్ట్ అయ్యేది కాదు బస్సు ఆఖరిగా ఒకసారి వెనక్కి తిరిగి పిల్లలతో చెప్పేవాడు పిల్లలారా డి స్టూడెంట్స్ దిస్ బస్ ఈజ్ నాట్ మూవింగ్ మీరేం చేస్తారంటే కిందకి దిగే వెనక నుంచి బస్సు నెట్టండి అప్పుడు బస్సు స్టార్ట్ అవుతుంది ఎందుకంటే కొంచెం నెడితే బస్సు స్టార్ట్ అవుతుంది మీరు నెట్టండి అనేవాడు పిల్లలు పొలం అంటూ పాప చిట్టి చిట్టి కాళ్ళతో కిందకి దిగేవారు చుట్టుపట్టు చేతులు ఆ బస్సు మీద నెట్టేవారు కదిలేదు కాదు ఏమయ్య ఏమిటాయా మీరు అట్లా కదలదు కదలదుగా అన్న అలా కాదు హే రామ హే కృష్ణ అని అరుస్తూ నట్టండి ఆ దేవుడి శక్తితో బస్సు కదులుతుంది అనేవాడు డ్రైవర్ పాపిళ్ళు జై రామ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై కలకత్తా కాళి జై కనకదుర్గమ్మ అని అంటూ బస్సు నెట్టేవారు కొంచెం కూడా కదిలేదు కాదు అదేంటయ్యా మీ దేవతలు అంత శక్తివంతులు కదా మీ రాముడు ఇంత శక్తివంతుడే మీ కృష్ణుడు అంత శక్తివంతుడే మీ అమ్మవారు మహా పగల తీసిన శక్తివంతురాలే ఎందుకు నడవడం లేదు బస్సు ఒక పని చేయండి ఏ ఓ ప్రభువా నీవే నన్ను రక్షించు ఈ బస్సు కదివేలా చెయ్యండి నెట్టండి చూద్దాం ఆయనకైనా శక్తి ఉందో లేదు అనేవాడు డ్రైవర్ మీ పిల్లలతో ఉంది పసిపిల్లలు అలాంటి వాడు మీలాంటి వాడైతే క్వశ్చన్ చేస్తాం పిల్లలు ఏం చేయరు అడగలేరు కదా అలాగే అంకుల్ తోస్తామని చెప్పి చిట్టి చిట్టి చదువుతున్న ఎట్టగానే ఫెంట్ డ్రైవరీ స్టార్ట్ చేసేవాడు బయట స్టార్ట్ చూసారా ఎవరు శక్తివంతులు ఏసుక్రీస్తు మాత్రమే శక్తివంతుడు శక్తి కలిగిన దేవుడు యేసు మాత్రమే అని అక్కడ ప్రమాదం చేసేసేవాడు చూసారా ఎంత మోసాలు జరుగుతున్నాయో అయ్యో చిన్న పిల్లలే పసిపిల్లలు భగవంతుడు సమానం అంటారే అటువంటి పసిబిడ్డల్ని మోసం చేయకూడదు అన్నటువంటి ఆలోచన కూడా అక్కడ అమ్మగారి విషయానికి చూస్తే రోగిష్టి వాళ్ళందరినీ కింద పడుకోబెట్టేవారు మంచాలు కూడా ఉండేవి కావు బెడ్డులు ఉండేవి కావు మదర దర్శ గారు అవి వీళ్ళ కుష్ఠవ్యాధి వచ్చి వాళ్ళకి అంత రక్తం కారుతూ ఉంటే కొత్తగా ఒక పుండు ఏర్పడితే వాళ్ళు అరిచి ఏడ్చేవాళ్ళు అమ్మ నాకు పుండు వచ్చేసిందమ్మా కాపాడమ్మా అంటే ఆడు ఏమనేదో తెలుసా యూ డోంట్ వరీ అబౌట్ దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ కిస్ ఆయన నేను కిస్ చేశాడు ఆ దేవుడు మిమ్మల్ని ముద్దు పెట్టుకోవడం వల్ల అక్కడ అక్కడ మీకు రంగం పడింది అంతే అని చెప్పే తప్ప ఒక్క టాబ్లెట్ కూడా ఇచ్చేది కాదు కానీ పేపర్లో ఏముండేదమ్మా విపరీతన మందులు ఇచ్చేస్తున్నారు దేశ విదేశాల నుంచి బట్టలు వచ్చేస్తున్నాయి దేశ విద్యాల నుంచి నానా రకాల మెడిసిన్స్ ఇస్తున్నారు దేశ విద్యా విదేశాల నుంచి చాక్లెట్స్ బిస్కెట్స్ వస్తున్నాయి బిడ్స్ వస్తున్నాయి అవన్నీ అక్కడ పంచుతున్నారు అనేటటువంటి మాటలు ఏ పేపర్ చూసినా ఆ రోజుల్లో అదే వచ్చేసేది అదే వచ్చేసేది ఆఖరికి విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇంత ఇంత కేకులు ఆ యొక్క బిస్కెట్స్ ఆ బ్రిడ్స్ అన్ని పెద్ద పెద్ద పోసి అక్కడ నిలబడి ఫోటోలు దిగి తమ దేశాలకు పంపించుకునేవారు కానీ మదర్ తెరీసా విద్య వైద్యం వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రజలకు సేవ చేశారు అని చెప్పి మంచిగా మంచి పేరు అనేది వచ్చింది కదండి మరి దానిని మనం గుర్తించక్కర్లేదు అంటారా అది కేవలం ప్రచారం మాత్రమే కేవలం మత ప్రచారం మాత్రమే దాన్ని ఏమాత్రమో మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఆవిడ కేవలం చిన్న పిల్లల నుంచి మన యొక్క మతాన్ని నూరి బుర్రలో ఎక్కించినట్లయితే వాళ్ళు చచ్చే వరకు మన మతపరంగానే ఉంటారు అన్న ఉద్దేశ్యంతో ఆవిడ చేసినటువంటి ఏర్పాట్లు ఆవిడకి డైరెక్ట్గా పోపు గారితో సంబంధం ఉన్నది వారితోనే ఈ ఇదంతా ఈవిడికి ఈ భారతదేశం నుంచి విదేశాల నుంచి వచ్చేటటువంటి కోటాను కోట్ల డబ్బు వస్తూ ఉండేది చెక్కులు అవన్నీ కూడా ఇవి వ్యాటికన్ సిటీకి పంపించి అక్కడ డెవలప్మెంట్ కోసం అక్కడ క్రిస్టియానిటీ మోటివేషన్ కోసం అక్కడ ఉపయోగించేవారు తప్ప దీనికి కారణం మనం ప్రతి ఒక్కళ్ళలోనూ దైవత్వాన్ని పక్కన మనిషిలో కూడా దైవత్వాన్ని చూడటమే దీనికి కారణం అంటారా పక్క మనిషిలో దైవత్వాన్ని చూడడం అనేది భారతీయుల రక్తంలోనే ఉంది ఆఖరికి బిచ్చగాడింటికి వచ్చినా సరే ఒకవేళ ఏమీ పెట్టలేకపోతే వెళ్ళిన అయినా అని అంటారే తప్ప ఎక్కువగా పెట్టడం కానీ ఏమీ చెయ్యరు ఆయన బిచ్చగాడు కూడా మన వాళ్ళు ఏమని అడుగుతారంటే నాయన ధర్మం చేయండి బాబు అంటారు తప్ప ఒక మొద్ద పెట్టమని చాలామంది అడుగు ధర్మం చేయండి ధర్మం చేయండి అని అడుగుతారు కనుక సాటి మనుషులు ధర్మాన్ని చూసేది దైవాన్ని చూసేది కేవలం హైందవత్వం మాత్రమే మీ ఏపీటీవీ జర్నలిస్ట్ ఛానల్లో సత్యం కోసం ధర్మం కోసం